రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ హార్టీ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ కళింగ అని ఒక వెరీ వెరీ పవర్ఫుల్ టైటిల్ లాగా కనిపిస్తుంది. కళింగ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా మంది అటెన్షన్ని గ్రాబ్ చేసింది. నిజంగా కొన్ని సినిమాలకండి ఒక్క కంటెంట్ చాలు ప్రేక్షకుల్ని అలర్ట్ చేయడానికి, ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పించడానికి అని చెప్పాలి. అలాగా కళింగ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అసలు ఒక బజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. నిజం చెప్పాలంటే టీజర్ చూసాక నాకు వెళ్ళిలో ఏమిటి రేంజ్ ఇంపాక్ట్ ఒక టీజర్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. సో మనందరికీ తెలిసినట్టుగా గతంలో చాలా మంచి టాక్ సంపాదించుకుని చాలా ఒక మంచి సౌండ్ చేసినటువంటి సినిమా కిరోసిన్. సో అసలు అప్పట్లో ఒక 2 ఇయర్స్ అయి ఉంటుందేమో మన ఈవెంట్ చేసి. సో కిరోసిన్ అనే టైటిల్ దగ్గర నుంచి ఆ కంటెంట్ ఆ సినిమా అన్ని కూడా చాలా పెద్ద సౌండ్ చేశాయి, చాలా మంచి టాక్ సంపాదించుకున్నాయి. సో ఒక సినిమాతో వచ్చి ఇంత మంచి టాక్ సంపాదించుకుని ఒక మంచి మార్కులు వేయించుకోవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అది ఆల్రెడీ సాధించినటువంటి పర్సన్ అండ్ టీమ్ ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది మనం ఫర్ ష్యూర్గా చెప్పుకోగలిగే ఒక అంశం అని చెప్పాలి. సో మనందరికీ తెలిసినట్టు కిరోసిన్ కానీ అండ్ ఈరోజు కళింగ కానీ సినిమాని రాయడం దగ్గర నుంచి తీయడం దగ్గర నుంచి కెమెరా ముందు కనిపించడం వరకు వన్ మ్యాన్ ఆర్మీగా వన్ మ్యాన్ షోగా చేస్తూ మన ముందుకు తీసుకొచ్చిన పర్సన్ ధృవ వాయు గారు ఇక్కడే ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు యూ ధృవ వాయు గారు. నిజంగా ఎంత ప్యాషన్ ఉంటే, ఎంత డెడికేషన్ ఉంటే ఇటువంటి ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ ని ఇంత ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంత ప్యాషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ కిరోసిన్ తో ఆ రేంజ్ సక్సెస్ అందుకున్నారు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని అందుకోవడానికి కళింగతో మన ముందుకు వస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా టైటిల్ అయితే చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది, టీజర్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నేను విన్నదాన్ని బట్టి టీజర్ రెస్పాన్స్ ని బట్టి ఇప్పుడు మనకి బిజినెస్ కూడా చాలా స్పీడప్ అయ్యి అన్ని పాజిటివ్ గా జరగడం కూడా స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కళింగ ఇంకొక మంచి సక్సెస్ఫుల్ మూవీ ప్రాజెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఎస్, దీప్తి గారు, దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్గా నాకు ఆ రోజు మన ఈవెంట్ చేసినప్పుడు, కిరోసిన్ మూవీ ఈవెంట్ చేసినప్పుడే ఒక ఎంత పాజిటివ్ వైబ్ కనిపించిందో, దట్ గ్యారంటీడ్ దట్ దిస్ టీమ్ విల్ డెఫినెట్లీ రిపీట్ డూయింగ్ వండర్ఫుల్ మూవీస్ అని చెప్పేసి. అండ్ ఇమీడియట్గా కళింగ అయితే అది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఎస్, ఈ సినిమా గురించి డీటెయిల్స్ ఇంకా చాలా మాట్లాడుకుందాం, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరొక్కసారి అందరం కలిసి టీజర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓ మై గాడ్, ఎలా వస్తాయి ధృవ గారు ఐడియాస్ అసలు. ఓకే, తెలుసుకుందాం, ఇంకా డిస్కస్ చేద్దాం స్టేజ్ పైకి వచ్చాక. బట్ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే బేసిక్గా, సో ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్కి వచ్చిన విశేషం ఏంటి అంటే డెఫినెట్గా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కాబట్టి. సో అందరినీ స్టేజ్ పైకి పిలిచే ముందు ఐ వాంట్ ధృవ గారు టు అనౌన్స్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇంత వండర్ఫుల్ టీజర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు చూడాలి అనేది ఇప్పుడు మీరు ఒక్కసారి కొంచెం ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేశారంటే మేము తర్వాత ప్రెస్ మీట్ కొనసాగిస్తాం ప్లీజ్. థియేటర్లో మీ ముందుకు మేము అందరూ అడుగుతా ఉన్నారు, నాకు ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి థియేటర్లో ఎప్పుడు, థియేటర్లో ఎప్పుడు అని. సో సెప్టెంబర్ 13 మీ ముందుకు వస్తున్నాం, ప్లీజ్ డూ వాచ్. సో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లాంగ్వేజెస్లో ఈ సినిమా మనల్ని అలరించబోతోంది. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో
చిన్న సినిమా పెద్ద సినిమా అనే పదాలు తొలగిపోయాయి అని చెప్పాలి. ఏ సినిమా ఎలాంటిది అనేది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతోంది. సో ఎంత పెద్ద హిట్ అయితే అంత పెద్ద సినిమాగా మారుతుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా అందరూ చూసి కనెక్ట్ అయ్యే లేకపోతే అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేయగలిగే పాయింట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పాన్ ఇండియా రిలీజ్ అనేది డెఫినెట్గా చూడాల్సిందే. సో అన్ని భాషల్లో వాళ్ళు చక్కగా థియేటర్స్కి వెళ్ళి చూసేలాగా కళింగ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో బిగ్ హిట్ ప్రొడక్షన్స్ అండ్ హనీ బ్యాడ్జర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై దీప్తి కొండవీటి గారు అండ్ పృథ్వీ గారు, పృథ్వీ యాదవ్ గారు నిర్మాతలుగా మన ముందుకు వస్తున్న సినిమా, అండ్ ధ్రువ వాయు గారు రైటర్ డైరెక్టర్ అండ్ హీరోగా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ప్రజ్ఞానాయన్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, మన బ్యూటిఫుల్ హీరోయిన్ హాడీ, వెల్కమ్ టు యూ డార్లింగ్. సో ధ్రువ గారు ఐ థింక్ కిరోసిన్లో మనకి ఒకలా కనిపించారు, కానీ ఇందులో ఈజ్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ధ్రువ గారు. ఐ థింక్ ఆఫ్ స్క్రీన్ రైటర్ డైరెక్టర్గా అండ్ ఆన్ స్క్రీన్ హీరోగా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో మేము మిమ్మల్ని చూడబోతున్నాము అని అర్థమైపోయింది ఇది చూసిన తర్వాత. సో అంత వండర్ఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్తో, వండర్ఫుల్ టెక్నికల్ వాల్యూస్తో అన్నిటికీ మించి టీజర్ చూసిన తర్వాత అసలు ఇది థ్రిల్లరా, హారరా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ లాంటి ఎలిమెంట్స్తో ఉన్నదా, మిస్టికల్ ఎలిమెంట్సా అనేది, అంటే కొంచెం అన్ని రకాలుగా ఒక చిన్న ఇంట్రిగింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కానీ క్రియేట్ చేశారని అర్థమవుతోంది. సో ఎలాంటి ఆడియన్స్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు ఇవన్నీ ధ్రువ గారు స్టేజ్ పైకి వచ్చాక తెలుసుకుందాము. బట్ టీజర్ మాత్రం అదిరిపోయింది. ఐఎమ్ ష్యూర్ అతి త్వరలో ట్రైలర్తో కూడా మన ముందుకి టీం తీసుకొస్తారు అని అనుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఆల్రెడీ మనం చూసాము, టీజర్ చూస్తే అర్థమైంది అండ్ ఆల్రెడీ ఒక మంచి పాట కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. విష్ణు శేఖర గారు అండ్ అనంత నారాయణన్ గారు వీరిద్దరూ కలిసి ఈ సినిమాకి పాటలు అందించడం జరిగింది. అలాగే విష్ణు శేఖర గారు ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా అందించారు ఆ జానరాకి తగ్గట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మంచి మంచి యాక్టర్స్ మంచి మంచి రోల్స్లో మనకు కనిపిస్తున్నారు. ఆడుగాలం నరేన్ గారు ఎంత మంచి పర్ఫార్మర్ మనందరికీ తెలుసు, సమేట గాంధీ గారు అండ్ అఫ్కోర్స్ సంజయ్ గారు ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. సో ఇలాగా చాలామంది మనందరికీ ఇష్టమైన మనందరికీ తెలిసిన యాక్టర్స్ చాలా మంచి రోల్స్లో మనకు కనిపించబోతున్నారు. అలాగే అక్షయ్ రామ్ గారి సినిమాటోగ్రఫీ అనేది మనం చూస్తే ఈ జాన్రాని ఎంత ఇంపాక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చో అంత అద్భుతంగా పిక్చరైజ్ చేశారు అని ఆల్రెడీ ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంతమంది వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్తో ఇంత మంచి, ఇప్పటి వరకు మనం చూడని కొన్ని ఎలిమెంట్స్ని సినిమాలో చూపిస్తున్నారు అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా. సో ఇందాక ధ్రువ గారు అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 13th నుంచి థియేటర్స్లో 5 భాషల్లో మన ముందుకి రాబోతోంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఒక బిగ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలోచన చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము, వాళ్ళ మాటలు విందాము, ఆ తర్వాత మీడియాతో వాళ్ళు ముచ్చటించే మాటలు కూడా విందాము. సో ముందుగా ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ద ప్రొడ్యూసర్స్. సో దీప్తి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దీప్తి కొండవీటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సినిమా పట్ల బోల్డ్ అంత ప్యాషన్తో ఇంట్రెస్ట్తో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సినిమాని ఆవిడ ఎంజాయ్ చేస్తూ మన ముందుకి తీసుకొస్తూ ఉంటారు ప్రొడ్యూసర్గా దీప్తి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే పృథ్వీ యాదవ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. పృథ్వీ యాదవ్ గారు ప్లీజ్ వెల్కమ్. అక్షయ్ రామ్ గారు డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, ప్లీజ్ వెల్కమ్. అలాగే సంజయ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్రెడీ మనం చూసాం టీజర్లు, చాలా మంచి రోల్లో మనకి మరొకసారి సంజయ్ గారు కనిపించబోతూ ఉన్నారు. ఆల్సో ఐ రిక్వెస్ట్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మన బిగ్నీ ప్రొడక్షన్స్ చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ ప్రజ్ఞానాయన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమా ద్వారా మనందరినీ మరొకసారి ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోబోతున్నటువంటి బ్యూటీ ప్రజ్ఞానాయన్ ఈజ్ హియర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అంటే ఇన్ని క్రాఫ్ట్స్ ఆయన ఒక్కరే చేసి ఆయన చాలా కష్టపడి నాకు ఒక కష్టం తగ్గించారు, ఎందుకంటే అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అనమాట. సో వన్ అండ్ ఓన్లీ నేమ్,
సో రైటర్ గా, డైరెక్టర్ గా అండ్ ఆన్ స్క్రీన్ వండర్ఫుల్ హీరోగా మనందరికి కనిపించి అలరించబోతున్నటువంటి ధ్రువ వాయు గారికి సాదరంగా వేడుక పలికేస్తున్నాను. హార్డ్ వెల్కమ్ టు ధ్రువ గారు. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక ఫోటో అప్, తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా అక్షయ్ రామ్ గారితో స్టార్ట్ చేద్దాం. పర్లేదు, స్టార్ట్ చేసేయండి. ఎవరికి ఇమ్మంటారు చెప్పండి? ధ్రువ గారికి ఇచ్చేయమంటారా? నాకు తెలుసు మీరు స్పీచ్ వినాలి, ధ్రువ గారు మిమ్మల్ని మెచ్చుకోవాలి, అన్నీ తెలుసు, కానీ కాదు, మీరే స్టార్ట్ చేయాలి. కళింగ ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సో దీంట్లో చాలా బ్యూటిఫుల్గా నరేట్ చేయొచ్చు అండ్ మేము 81 డేస్ దీన్ని హార్డ్ వర్క్ చేసి ఎవ్రీ ఫ్రేమ్ లైటింగ్కైనా చాలా ఇబ్బందులు ఉండేది, బట్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా సపోర్ట్ తోటి ఎంకరేజ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశాం. ఈ September 13th రిలీజ్ అవుతుంది సినిమా, సో ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు ఈ విజువల్స్ అన్ని స్క్రీన్ పైన చూస్తుంటే మాకు అసలు ఫుల్ స్కేరీగా ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్గా ఉంది. ఆ ఫ్రేమ్స్ అన్నిటినీ ఫస్ట్ మీకన్నే కదా చూసేది. అసలు మీరు ఎప్పుడైనా భయపడ్డారా అంటే అక్కడ అన్ని వేసి పూజలు రకరకాలు చేస్తుంటే, హౌ వాజ్ యువర్ రియాక్షన్? హౌ డిడ్ యూ ఎంజాయ్ దాట్ కైండ్ ఆఫ్ జానరా? నాకు ముందే స్క్రిప్ట్ తెలుసు కాబట్టి, సో తెలిసినా చూడాలి కదా. బట్ యాక్చువల్లీ దీంట్లో చెప్పచ్చా? హలో అండి, నేను సంజయ్ కృష్ణ. ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేయడం జరిగింది. ధ్రువ గారు ఈజ్ మై ఫ్రెండ్, మేమిద్దరం మూవీ కెరీర్ కలిసి స్టార్ట్ చేసాము. సో అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండగా ఈ థాట్ లేదు, నేను సపరేట్గా నాది నేను క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో అని. కిరోసిన్ అనే మూవీ ఫస్ట్ స్టార్ట్ చేశారు, అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. దెన్ కళింగ టైంలో ఈ కాల్ మీ సేయింగ్ ఓ మంచి రోల్ ఉంది నీకు, ఫుల్ లెంత్ రోల్ ఉంది, విలన్గా చాలా బాగుంటుంది రోల్, నీకు డామినేటింగ్గా ఉంటుంది అంటే, కథ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎగ్జైటింగ్ బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్. అంటే హారర్ ఉంది, నీకు దీనిలో మంచి ఎమోషన్ ఉంది అండ్ యూ హ్యావ్ రొమాన్స్, ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది స్టోరీ. సో మనకు తెలుసు ఈ మధ్య ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమర్షియల్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుంటే సినిమా ఎలాగైనా రన్ అవుతుంది, ఆడియన్స్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ మీరు అన్నట్టు ఇందాక అడిగారు, అలాంటివి చాలా జరిగాయండి మాకు. ఒరిజినల్ పార్ట్స్ మా నెత్తిపైన ఇసిరేశారు, ఫేస్ చేసాము, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎప్పుడైతే ఈ టీజర్ రిలీజ్ అయిందో అంటే మేము ఎక్స్పెక్ట్ చేయాల, సరేలే చిన్న సినిమా అని ఎలాగైతే బలగం కనుక్కున్నామో అలాగే ఈ సినిమా కూడా ఒక చిన్న సినిమాలే చేసి వెళ్ళిపోయాం. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్స్ చూసానండి నేను. ఐ వాజ్ ఎగ్జైటెడ్ టు లెర్న్, ఐ వాజ్ ఎగ్జైటెడ్ టు యునో సీ ది కామెంట్స్. కామెంట్స్లో ఎవరైనా ఒక్కరైనా నెగిటివ్ చెప్తారా అని ఒకటి ఉండే, కానీ ఒక్కరు కూడా చెప్పలేదండి. నేను ఇక్కడ ఆల్ ఆర్ యూనో అప్రిషియేటింగ్ ది మూవీ, అరే బాగా చేశారు. పెద్ద పెద్ద మూవీస్తో కంపేర్ చేస్తున్నారు, హిందీ కానీ, హిందీ చూస్తే 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము, మన తెలుగు ఒక 1 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోవడము. సో దీన్ని బట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మూవీ. అండ్ మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా కంటెంట్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఉన్నది ఉన్నట్టు రాయగలిగేది మీరు ఒక్కరే. అది ఇట్ మే బి కమర్షియల్, అది 100 కోట్ల సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటేనే బాగుందని రాస్తారు, అది మాకు తెలుసు, మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ వాచ్ ఆన్ September 13th. దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ. యూ అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ కృష్ణ గారు. అండ్ వంశీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే సో యా సంజయ్ చెప్పినట్టుగా యా ఫస్ట్ మేము టీజర్ చూసి వి ఆల్ వెంట్ ఇన్ టు ఎ షాక్, రైట్? లైక్ ద వే ద టీజర్ కట్ కేమ్ అండ్ చాలా బాగా వచ్చింది అండ్ ఎవ్రీవన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ద టీజర్ అండ్ ఆల్ ద ఎఫర్ట్స్ అండ్ దెర్ ఆర్ లైక్ మెనీ థింగ్స్ దట్ వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్ థింగ్ ఎస్పెషలీ ఈ మూవీలో మెయిన్ ఏంటంటే వెన్ వీ వర్ డిస్కసింగ్ ద స్టోరీ ఇనిషియలీ, స్టోరీ కేమ్ అవుట్ చాలా బాగా వచ్చింది స్టోరీ. అండ్ ఎస్పెషలీ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ షీ వాజ్
when she started the conversation, she mentioned about, you know, is it thriller, horror, or mystical? What kind of storyline is it? One thing, em cheppalante, you all will get goosebumps. That is guaranteed. Especially the second half of the movie, it will be like a roller coaster ride on Japachu. Especially, I watched the movie like even yesterday we had a show. I've completed like 9 times watching this movie. Not a single time I got bored. And second half is like breathtaking experience. And Dhruva will cover anyway. There is something special about this movie. We are very happy and we are proud to say that in Telugu cinema industry, at least after we born, we have never experienced this kind of genre. This is first time experiences in Telugu cinema. We can proudly say that. Thanks Dhruva for, you know, coming up with this kind of content. Ivalve petlante, people are loving like comedy films, and a lot of people asked why not meru comedy content diledu, why only this kind of content. And end of the day, movie is all about people want to turn up to theater, feel that experience, and they want to get that immersive experience in the theater. And we are more than 100% guarantee that whoever turns up to the theater, watches this film, will not go disappointed, not even 1%. That is guaranteed for sure. Thanks especially Akshay. Ee kind of content ki visuals plays main role, and you all have seen the visuals. Most of the shooting were done in forest area, and we had to travel like different forest to get. Especially the big challenge with Dhruva is he's never satisfied, and everyone knows that he's a big pain to work with. But end of the day, all that pain, effort, you will love it once that, you know, the project is complete, when you see on the big screen. We all will love that, you know. No one will remember that kind of pain or a hard work you have put, because end of the day, it all matters is the result. So the result came out, you know, top notch. Thanks Akshay for giving us that amazing visuals. Visuals are next level, and especially shooting in forest. That is like Magoda first time experience forest area lo, night time. There were few shots. ఎప్పుడు ఏమొస్తుందో ఇంకా నుంచి తెలియట్లేదు. కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. వెన్ను కాదు, బాడీలో ఎవ్రీ పార్ట్ షేక్ అయింది. సో వీ కెన్ సే దట్ నాట్ అట్ ఆల్ ఈజీ, బికాస్ సౌండ్స్ వస్తున్నాయి, ఏమొస్తుందో తెలియదు. సో థ్యాంక్స్ సందీప్. ఇంకోటి ఏంటంటే వర్షము, ఆ వర్షం సౌండ్ కూడా భయంకరంగా ఉంది. చాలామంది హారర్ అండ్ థియేటర్లో చూసేది వేరు, ఫారెస్ట్ విల్ గివ్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ అక్షయ్ ఫర్ గివింగ్ దట్ బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, స్పెషలీ ఈ కైండ్ ఆఫ్ జోనర్, ఈ కైండ్ ఆఫ్ మూవీకి వీ ఆల్ థాట్ సౌండ్ ప్లేస్ మేజర్ రోల్. సో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ టైమ్, లిటరలీ పోస్ట్ ప్రొడక్షన్కే వీ హ్యావ్ స్పెంట్ లైక్ ఆల్మోస్ట్ 6 months టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆడియో అవుట్పుట్. Especially songs, you all heard first song 3 days back vachindi. The result was amazing, people started loving the song. There were couple of other songs are very beautiful. Couple of songs will be close to our hearts and repertoire. So chala vache songs. And another major part is the background score. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ లైక్ ద కోర్ పిల్లర్ ఆఫ్ ద మూవీ. టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్, వీ రియలైజ్ లైక్ నార్మల్ మేము ట్రెడిషనల్గా వెళ్తే మేబీ వీ మే నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అని వీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ఆల్మోస్ట్ 120 ఇయర్స్ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి వీ హ్యాడ్ టు గెట్ దట్ పర్కషన్స్ డన్. సౌండ్ అవుట్పుట్ వచ్చింది,
I think everyone will love the background score, especially konni high scenes och elements unnai. Low scenes I don't know, I didn't even count because I felt most of the scenes are high scenes, and yeah, it really gave like goosebumps, so you all will experience that. Maybe ఇటు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనుకోవచ్చు, బట్ రిమెంబర్ విజువల్స్, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే. ఎస్పెషలీ తిరువా స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ చింపేసాడు. ఎస్పెషలీ ఫ్యూ సీన్స్ ఉన్నాయి, 10 times చూసినా కూడా ఇప్పటికీ మళ్ళీ ఇవాళ షో వేస్తా అంటే ఐ విల్ టర్న్ అప్ అగైన్ అండ్ ఐ విల్ వాచ్ ద షో. సో అమేజింగ్ ఉంది స్క్రీన్ ప్లే, అండ్ థ్యాంక్స్ టు దీప్తి అండ్ పృథ్వీ. Yeah, they have been equally patient with the entire crew, entire team, you know, because it's not, most of the shoots were done not just indoor, in forest areas, in caves. It was not easy at all. And thanks to our heroine Pragna, she played a very, very important role, and she was looking very beautiful in the movie as well. Yeah, that's it. Thank you. Thank you. మీ మాటల్లో ఎక్సైట్మెంట్, కాన్ఫిడెన్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయండి. సో మాకు థియేటర్ లో సినిమా చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఆన్ సెట్స్ వచ్చేసింది అనమాట, ఫారెస్ట్ లొకేషన్స్ లో అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడిన వాళ్ళందరూ రిలీజ్ డేట్ మెన్షన్ చేయాలి మీరు ఈ రోజు, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎస్ చెప్పండి. సో వి ఆర్ కమింగ్ ఆన్ సెప్టెంబర్ 13th. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సీ, ఎవ్రీవన్ సేస్ ద సేమ్ థింగ్, but this movie, ee experience kavali ante you will only get it in theaters. Yeah, that's it. Thank you. Thank you, superb, thank you so much. And ippudu Prithvi Yadav garu maatladtaru, one of the producers of the Skalinga. Mundu ikkadiki vachina press vallandarki chaala thank you andi. Cinema gurinchi cheppalante mana Kalinga movie 13 September lo nearby theaters vastundi. సినిమా అంతా మొత్తం మ్యాక్సిమం అవుట్డోర్లో తీసిన మూవీ ఇది. ఫారెస్ట్లో వెళ్ళాము, మారేడుమిల్లి, బెంగళూరులో, మహారాష్ట్రలో, ఇలా అంతా ఫారెస్ట్లో వెళ్ళి తీసుకొచ్చిన మూవీ ఇదంతా. సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన అక్షయరామ్ ఈజ్ మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ. ఎందుకంటే తనే ఫస్ట్ క్యాప్చర్ చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేడు. వర్షం పడుతున్నా, ఏది వస్తున్నా, చీకట్లో కూడా విత్ పర్మిషన్స్ చాలా కష్టమైనా సరే అతను కాంప్రమైజ్ అవ్వలేడు, తీసుకున్నాడు అది ఏం కావాలి అతనికి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మా ధ్రువ సార్ గారికి, ఆయన కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా సరే ఫారెస్ట్లో వర్షం పడుతున్నా సరే ఆగకుండా మనకు కావాల్సిన విజువల్స్ కానీ సీన్స్ కానీ కంప్లీట్ అయ్యే వరకు రానివ్వలేదు. దట్స్ ఇట్, థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ ధ్రువ గారి గురించి చెప్పారు, హీరో ధ్రువ గారి గురించి చెప్పలేదు మీరు. థ్యాంక్ యూ, ఇంకా కంగారు పెట్టాను నేను పృథ్వీ గారిని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఎస్ దీప్తి కొండవేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. చక్కటి పెట్టచ్చు, నో మొమెంటమ్స్. ఎస్ థ్యాంక్ యూ. Thank you everyone, the media partners, media friends, thank you so much for taking our time and being here. It's an honor for us. యాక్చువల్లీ మూవీ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ హాఫ్ థింగ్ అక్షయ్ కంప్లీట్ చేశాడు, మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వంశీ కంప్లీట్ చేశాడు. సో దేర్ ఇస్ నథింగ్ మచ్ ఐ వాంట్ టు టెల్ రైట్ నౌ. మూవీ ఈస్ కమింగ్ ఆన్ 13th September అండి. ప్లీజ్ డూ విజిట్ అండ్ వాచ్ ద మూవీ. ఒక మంచి ఫీల్తో అయితే యూ విల్ లీవ్ ద థియేటర్స్, దాట్స్ ఫర్ ష్యూర్. Just to add a little bit about the movie, I would say Kalinga is Dhruva's idea. So seed anedi Kalinga, it was brought up by Dhruva. It was his idea, his execution, and we were all a part of it supporting him. So movie kanna ekko I would like to talk about the team. So a team member ni teeskunna gaani, so like they say, Akshay did a great job with cinematography, there's no doubt about it. So adi asset ankuntam malli next when we hear the BGM, that becomes an asset. Then when we look at the sound effects, VFX, CG work, everything, it's like everything was done on a top notch. సో ఒక్క టీమ్ లేదా ఒక ఎలిమెంట్ చాలా బాగుందని ఇన్ దిస్ పర్టికులర్ మూవీ చెప్పడం చాలా కష్టం.
సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఫస్ట్ వాజ్ కిరోసిన్. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ద ఎక్స్పీరియన్స్, ద వర్క్, ద ప్రొడక్షన్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ డ్రాస్టికలీ. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లెజర్ వాచింగ్ దిస్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దాట్ యూ క్యాన్ ఈజీలీ విజువలైజ్ ఇన్ ద మూవీ. So yeah, I would like to talk a little about the director, hero, screenplay, dialogue writer. I would say he's a person involved in all the crafts. So thank you Dhruva garu for all your efforts in the movie. Enta chapina takwe, because he has put his heart and soul and everything in this movie, for this movie. And ivala whatever we are seeing, it's completely his dedication and his passion that is clearly seen on screen right now. So a special mention to our gorgeous heroine Pragna Nayan garu. She was looking amazing in the movie, and I really can't take off my eyes from her in the movie. You looked gorgeous. And thanks to everyone, my ADs, my team, everyone, whoever is here, thank you so much for your extended support throughout the movie and now, and for always. Thank you so much. I can't really thank enough. So please, September 13th movie release avutundandi, please do watch, and we definitely need your blessings. Thank you so very much. Superb andi. Thank you so much Aditi garu. And now, yes, mana beautiful Pragna Nayan maatladtaru. Hello everyone, andariki namaskaram. So andaru bhojanam chesara? Okay, let's so I'm so excited about this movie. I can tell this movie you'll find all kind of expressions, love, romance, horror, thriller. Yes. And and I can say Dhruva ji did great job, and thank you Dhruva ji. When I first met him, he said, I'm going to give you a hit, Pragya. I remember. So I was like, okay. And after seeing the visuals, everything, after while shooting only, he's not even, you know, if he's not feeling the that shot is not good, he's not compromising, he's doing it again and again. So yeah, I can say in that it is not compromised at all. What else? Yeah, so it is going to release on 13th September. So guys, please come and watch in your nearest theaters. Okay, thank you so much. Dhanyavaadam. Chachachach, screen pain enta cute unnaro, ee speech lo kuda cuteness e. Thank you so much. So yes, Marika, story, screenplay, direction, and the hero of Kalinga, Dhruva Vayu garu maatladtaru. Thank you so much, thank you. Andariki namaskaram munduga, ikkada vachesina andariki. ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనములు. ఎందుకంటే నేను నా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రస్థానం నుంచి గురువులనే మెన్షన్ చేస్తా, ఎందుకంటే నన్ను ప్రపంచానికి అండ్ ప్రపంచానికి నన్ను పరిచయం చేసేది ఈ గురువులే కాబట్టి. సో చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని. ఇప్పుడు ఈ మెయిన్గా మేము ఈ ప్రెస్ మీట్ ఈ పెట్టడానికి కారణం ఏంటంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్, సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్. సో దిస్ మూవీ నీడ్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ టీజర్ రిలీజ్ చేసిన within span of 1 week lo across globe overseas rights anni ayipoyandi outright la. So you can imagine the content capacity. It's not a easy job for newcomers to do that. It's impossible, highly impossible, endukante modati chusanu kabatti. Second ki vache varaku it's like within 1 week. So ippudu telukostunnam, and hindi lo kuda oka pedda distributor vallu chusi they loved the movie and they are signing. Maybe we'll come up with the name soon. సో దిస్ ఈస్ అబౌట్ అంటే కంటెంట్ మాట్లాడుతుంది అనేది ఒకటి గట్టిగా నమ్మాను. అండ్ కొత్తది ఏదో ఒకటి ఇవ్వాలి ఆడియన్స్కి. ఏదో రెగ్యులర్ సినిమా చూస్తే లాగే వాళ్ళు థియేటర్ వరకు రారు. సంథింగ్ డిఫరెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి కళింగ్ అనే మూవీ స్క్రిప్ట్ రాసుకున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ ది జోనర్, ఇట్లా ఏంటి ఇది హారరా అది ఇది అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ హారర్ అండి, ఇట్స్ అ ఫిక్షనల్ డ్రామా. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. మేము కావాలని ఇది డివోషనల్ పెడదామా, హారర్ పెడదామా, అడ్వెంచరస్ పెడదామా, థ్రిల్ పెడదామా, నో, లవ్ పెడదామా, నో. ఇట్ కేమ్, ద కంటెంట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది అండ్ అలా వచ్చింది. అండ్ ఫస్ట్ షెడ్యూల్లో చూసేసరికి ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అండ్ బడ్జెట్ అయితే ఉంది, బట్ మూవీ కేమ్ అవుట్ నెక్స్ట్ లెవెల్. ట్రస్ట్ మీ ఇప్పటివరకు ఒక 50 మంది చూస్తుంటారు, అందరూ యూ హ్యావ్ ఎ బ్లాక్ బస్టర్ అన్నారు. అండ్ హూ ఎవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి పంపించినా ఇమీడియట్లీ వాళ్ళు సైన్ చేశారు నెక్స్ట్ డేనే.
సో దట్ ఈస్ ద కంటెంట్, అది మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడొద్దు. అండ్ ఆల్ అబౌట్ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ఈ కళింగ టీజర్ కానీ సాంగ్స్ కానీ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. టీ సిరీస్ యూట్యూబ్లో ఉందండి, అందరు వాచ్ చేయండి. అండ్ ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది 13 సెప్టెంబర్, సో అందరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్, అంటే కంటెంట్ చాలా టైట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది, అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు న్యూ సీన్స్ చూస్తారు. ఇప్పటి వరకు 93 ఇయర్స్ ఆఫ్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ అనేది రాలేదు, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ మూవీ విత్ దట్. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ ఈజ్ వెరీ ప్రౌడ్. సో క్రియేచర్ బేస్డ్ మూవీ రాలేదండి తెలుగులో, వచ్చినా చూపెట్టలేదు, బట్ దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ బిగ్ హిట్ ప్రొడక్షన్. సో ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్. మా సినిమా ఎందుకు చూడాలంటే చాలా కొత్తగా ఉంటుంది, అండ్ అందరు చెప్తారు కొత్తగా ఉంటుందని, ఇలా నిజంగా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే 93 ఇయర్స్ నుంచి ఇలాంటిది లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్సెస్. మీ అందరు బ్లెస్సింగ్ కావాలి, మీడియా బ్లెస్సింగ్ కావాలి. ఒక మంచి సినిమాను మంచి కంటెంట్ని మీరు చెప్తే కానీ ఆడియన్స్కి తెలియదు. మేము ఎంత చెప్పినా ఇట్ వోంట్ రీచ్ దట్ మచ్ ఆడియన్స్, అంత మందికి రీచ్ అవ్వదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, అండ్ కంటెంట్ మీరు కూడా చూపిస్తాను, చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ హెల్ప్ అస్. అండ్ 13 సెప్టెంబర్ ఇన్ థియేటర్స్, అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, బికాస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో అంటే ఐ డోంట్ నో, బట్ థియేటర్లో అయితే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ, ఐ ఎన్ష్యూర్ దట్. థ్యాంక్ యూ రీచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ఎస్, ఒక్కసారి ఇక్కడ వెరీ ఎంథూజియాస్టిక్ కళింగ టీమ్ అందరు ఉన్నారు కదా, ఐ థింక్ అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి వస్తే ఒక మంచి గ్రూప్ ఫోటో ఉంటే బాగుంటుంది.